Hello friends, welcome back to Lalitha's Kitchen Tips. Iroju manam ee video lo egg dum biryani super tasty ga kadai lone manamu chala simple ga easy ga ela chesukovalo chupistanu. Ee vidhanga chesukunte manaki first time chesina gaani perfect ga kudurutundandi. Ee process lo evaraina easy ga chesukochu. Ippudu manam ee recipe preparation chuddamu. Diniki manam munduga oka paste ane tayar chesukovalandi. Ila oka mixer jar teeskoni dintloki oka 15 nunchi 20 varaku jeedipappulu, oka chinna endukobbar mukka, 1.5 spoon varaku perugu veskoni, koncham neelu vesi ఈ విధంగా మిక్సీ పట్టి పేస్ట్ లాగా తయారు చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కోడిగుడ్లు వేయించుకోవడం కోసం ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ వరకు నూనె వేసుకొని దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, ఒక పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ కారం వేసుకొని ఈ విధంగా కొంచెం వేయించుకొని దీంట్లోకి మనం ఉడికించిన కోడిగుడ్లు వేసుకొని వేపుకోవాలి. కోడిగుడ్లకి కొంచెం ఘాట్లు పెట్టుకొని వేసుకోండి, బాగా లోపల వరకు వేగుతాయి. ఈ విధంగా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా బాగా వేయించుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ చేసుకోవడం కోసం ఇలా కొంచెం పెద్దగా ఉన్న కడాయి తీసుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి, 2 టీ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లోకి బిర్యానీలో వేసుకునే దినుసులు మొత్తం కూడా, అంటే హోల్ బిర్యానీ సామాగ్రి మొత్తం కూడా వేసేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి ఇలా దోరగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టీ స్పూన్ వరకు వేసుకొని పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఆ తర్వాత దీంట్లో ఒక టమాటా కూడా, ఒక పండు టమాటా ఇలా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకొని ఇలా కొంచెం మనం ఉడికించుకోవాలి. ఈ పేస్ట్ అనేది కొంచెం నీళ్ళు వేసి వేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి మొత్తం కూడా ఇక్కడ వేసేసుకోండి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీంట్లోకి ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. అలాగే గరం మసాలా కూడా 1 టీ స్పూన్ వరకు వేసుకొని ఈ మొత్తం బాగా కలిపేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి మనము అరగంట ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ 2 కప్పుల వరకు వేసుకోండి. బాస్మతి రైస్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా మగ్గనిచ్చి ఇప్పుడు మనం దీంట్లోకి నీళ్లు పోసుకోవాలి. నీళ్లు కూడా వేడి చేసి పోసుకోవాలండి. 1 కప్పుకి 2 కప్పుల చొప్పున నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి టేస్ట్ చూసుకొని ఉప్పు కూడా కొంచెం వేసుకోండి. అలాగే కొత్తిమీర కొంచెం వేసేసి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టొద్దు. మనకి నీళ్ళంతా పోయిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర, 2 స్పూన్లు నెయ్యి, అలాగే కలర్ఫుల్గా కనపడటం కోసం కుంకుమ పువ్వు నీళ్ళు కూడా కొంచెం ఈ విధంగా చల్లేసుకొని ఇప్పుడు దీనిపైన మనము టిష్యూతో అయినా ఇంకా ఏ విధంగా అయినా మనం ఇలా కవర్ చేసుకొని దమ్ చేసుకోవాలండి. బాగా దమ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా కవర్ చేసేసి దీనిపైన మూత పెట్టేసుకొని మనము 15-20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వదిలేయాలి. అప్పుడు మనకి బాగా దమ్ అవుతుంది. మనకి ఎగ్ బిర్యానీ అనేది ఈజీగా కడాయిలో తయారైపోతుంది. చూడండి, నేను 15 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను. అంతే అండి, చాలా సింపుల్గా మనము ఇంట్లోనే ఎగ్ దమ్ బిర్యానీ అనేది కడాయిలోనే సూపర్ టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.